జిల్లా దర్శి పట్టణంలో కురిచేడు రోడ్ లో గల టీడీపీ కార్యాలయం నందు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ మరియు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామసెల్ల జనార్దన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు, పార్లమెంట్ కార్యదర్శి సంగా తిరుపతిరావు, కౌన్సిలర్లు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా యువకులు, మాజీ శాసనసభ్యులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి పుట్టినరోజుల వేడుకల సందర్భంగా ఈ రోజున మనం దర్శిలో జనార్దన్ గారి పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా మనం దర్శి పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు, అదేవిధంగా దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య గారు, సీనియర్ నాయకులు గాలయ్య గారు, అదేవిధంగా శోభారెడ్డి గారు, వాసు గారు, తదితర మారెల్ వెంకటేశ్వర గారు, అందరూ మన మనవాళ్ళందరూ, వైస్ ఎంపీపీ అందరూ, యోగయ్య అందరూ, మన అందరికి శుభాని వీళ్ళందరికీ సమావేశానికి చేసినందుకు ధన్యవాదాలు. అనతి కాలంలోనే చాలా చిన్న వయసులోనే దామచల్ల జనార్దన్ గారు వాళ్ళ తాత దామచల్ల జనార్దన్ గారి ఆంజనేయ గారి వారసత్వాన్ని పుడిగించుకుని అతను ఆ రోజు నుంచి రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చిన్న వయసులోనే 3 సార్లు హ్యాట్రిక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన 3 సార్లు చేయడం జరిగింది. అదేవిధంగా అతను అనుకోని పరిస్థితుల్లో ఒక బై-ఎలక్షన్లో అతను పోటీ చేయాల్సి వస్తే గెలవలేని పరిస్థితుల్లో కూడా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత దామచల్ల జనార్దన్ గారు మళ్ళీ తర్వాత పోటీ చేయడం, ఆయన మంచితనాన్ని ఎందుకు ఓడించామా ఆ పరిస్థితుల్లో అని మళ్ళీ ప్రజలను, ఒంగోలు ప్రజలందరూ కూడా జనార్దన్ గారు అయితే మంచి యువకుడు, అనంతకాలం మనకి వర్క్ చేస్తాడు, మనందరం పిలిస్తే పలుకుతాడు అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబం మీద అభిమానంతో మళ్ళీ 2 ఎమ్మెల్యేగా ఓడిపోయిన చోటే మళ్ళీ గెలిపించడం జరిగింది. తర్వాత మొన్నటి పరిస్థితి మీకు తెలుసు, జగన్ గారు ఏదో ఒకసారి నాకు ఇవ్వండి నేను ఏదో చేసి చూపిస్తాను అనే పరిస్థితిలో రాష్ట్రం ఎంత ఎలా ఓడిపోయిందో ఒంగోలు కూడా ఓడిపోవడం జరిగింది. ఈ రోజున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్షుడిగా ఆయన నియమించడం మనందరం కూడా ఒక నాయకుడిగా జిల్లా స్థాయిలో జనార్దన్ గారు నాయకత్వంలో నిన్న మన దర్శిలో కూడా పార్టీని మొదటి నుంచి కూడా దామచల్ల జనార్దన్ గారు, దామచల్ల ఆంజనేయులు గారు ఎలా జిల్లాలో పార్టీని నమ్ముకునే ఈరోజు పార్టీ మారకుండా ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా మొన్న దామచల్ల జనార్దన్ గారి నాయకత్వంలో మన దర్శిలో ఒక క్యాడర్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి నారశెట్టి పాపారావు గారి ఇంట్లో ఒక క్యాండిడేట్ని పెట్టాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అని చెప్పి పార్టీ ఆదేశానుసారం వాళ్ళంతా కమిటీ ఏర్పడి నారశెట్టి పిచ్చయ్య గారి పేరు ప్రతిపాదించి పిచ్చయ్య గారు గెలిచేదానికి వాళ్ళందరి సహకారం, మన నియోజకవర్గ ప్రజల సహకారం, అందరి నాయకులు కార్యకర్తల మారకుండా మనం ఉన్నామంటే మనకి ఏదో ఒక రోజు అవకాశాలు వస్తాయనే దానికి ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఈ జనార్దనం నిండు 100 ఏళ్ళు ఐశ్వర్య బుద్ధితోటి ఆయురాగ్యులతోటి మంచి ఉన్నత చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జనార్దన్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు.